మధ్యకాలంలో ఏ పెద్ద సినిమా విడుదలైనా కూడా అది ఎలా ఉంది అనే కంటే ముందు ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న మాట టికెట్ రేట్ ఎంత పెంచారు అని. ఎందుకంటే ఒక్కో సినిమాకు టికెట్ రేట్లు దారుణంగా అలా పెరిగిపోతున్నాయి. మరి RRR, KGF2 లాంటి సినిమాలకు టికెట్ల రేట్లు తెలంగాణలోని మల్టీప్లెక్స్‌లో ఏకంగా 413 354 రూపాయలుగా ఉంది. అదే మామూలు థియేటర్స్‌లోను 250 210 రూపాయలు ఉంది. వారం రోజుల తర్వాత ఆ టికెట్ రేట్లు కాస్త తగ్గుతాయి. ఈ విధంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఈ విధానం కొన్ని సినిమాలకు వరంగా మారుతున్నప్పటికీ మరికొన్ని సినిమాలకు మాత్రం శాపమవుతుంది. RRR, KGF2 వంటి భారీ సినిమాలకు ఇంత రేటు పెట్టి చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. అది కూడా ఒక్కసారి మాత్రమే. రేట్ల పెంపు కారణంగా రిపీటెడ్ ఆడియన్స్ మాత్రం లేరు. అంత రేట్లు పెట్టి ప్రేక్షకులు రెండోసారి థియేటర్లకు రావటం లేదు. మొన్న విడుదలైన ఆచార్య సినిమాకు టికెట్ల రేట్లు చాలా మైనస్ అయిందనే చెప్పొచ్చు. ఈ సినిమాకు మల్టీప్లెక్స్ లో టికెట్ ధర 354 రూపాయలు ఉంది. మొదటి రోజు నెగటివ్ టాక్ రావడంతో రెండో రోజుకే థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. వీటన్నిటిని గమనించిన సర్కార్ వారి పాట టీం ఇప్పుడు టికెట్ల రేట్ల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కార్ వారి పాట సినిమాకు పరశురామ్ దర్శకుడు. దీనికి ఎలాంటి టికెట్ రేట్స్ హైక్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాత టికెట్ రేట్లు చాలు, కొత్తగా పెంచాల్సిన అవసరం లేదని వాళ్ళు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు. దీనివల్ల పాజిటివ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే సినిమా బాగుంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉండే అవకాశం ఉంది. మొత్తానికి సర్కార్ వారి పాట టీం టికెట్ల రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయంపై అభిమానులు కూడా ఖుషి అవుతున్నారు. మే 12న ఈ సినిమా విడుదల కానుంది.